అయితే మీకు కూడా కర్ణాటకంలో ఉన్నారు ఫ్యాన్లు, ఆడెవడ పెడతారు సుడిగాలి అమ్మ గుత్తిక గొత్తిల్ల అన్న ఫ్యాన్లు కర్ణాటక. అన్న ఫ్యాన్సా షానాతిక ఫస్ట్ చదివిన కమెంట్ అంతే అన్న, మీరు తప్ప మాకు తెలుగులు ఎవరు తెలియదు అమ్మా. అంటే నువ్వు ఎంత టార్గెటింగ్ చేసినావు అంటే కర్ణాటకంలో ఉన్నారు ఆల్రెడీగా, ఇప్పుడు రజనీకాంతం అని పేరు పెట్టుకొని తమిళనాడులో కూడా నాటేద్దాం అనుకుంటున్నావా? అలా ఏం లేదన్న, మామూలు సినిమా క్యారెక్టర్ పేరు రజనీకాంత్, కానీ మొత్తం రజనీకాంత్ అని ఏం పిలవరా, రాజు అని పిలుస్తారు బేసికల్లీ. ఒకే ఒక చోట చెప్తాం మరి పేరేంటి అని అంటే రజనీకాంత్ అని, మామూలు రాజు 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 అని అంటారు అందరు. ఇటుగానే చెప్తే దాంట్లో వైబ్రేషన్ ఏమున్నది, రజనీకాంత్ సార్ పేరు చెప్పినప్పుడు ఇట్లా అనాలిగా అలానన్న, ఇది ఆ స్టైల్ ఇస్తుంది. ఓ ఇదా, అది లేకపోతే ఇదా, అవన్నీ బబ్లింగం ఇట్లా కొట్టుకొని అవన్నీ ఆయనకే సాధ్యం అన్న, మనకి మనకి ఎక్కడ అవుతాయన్నా, ఓన్లీ ఆయన కాపీ కూడా ఇదో ఇమిటేట్ చేయడం అంతే. అంటే కొన్ని ఫెయిల్రు టైటిలింగ్ల కాడ బాగానే తర్జన పర్జన అవుతుంది కదా, వీరోకి ఇది వెడదాము అనేది ఫేర్ మీద జర్సేఫ్ అయ్యిందా మాట ముచ్చట డైరెక్టర్ గారు. అంటే నాకు బేసికల్లీ రజనీకాంత్ గారు అంటే బాగా ఇష్టం ఆయన స్టైల్స్ అన్న, సార్ ఇందులో ఆ పేరు ఉందని కూడా తెలియదు నాకు, పేరు రాజు 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 అంటున్నారు. సార్ పేరు ఒరిజినల్గా రాజునేనా అంటే కాదండి, పేరు రజనీకాంత్ కానీ రాజు అని అంటాడు అని చెప్పాను అన్నమాట. అది ఎందుకు పెట్టారో రీజన్ తెలియదు కానీ ఇష్టమైన మనకి ఇష్టమైన పేరే పెట్టారన్నమాట. సో అది ఇందులో చాలా ఇప్పుడు టిస్టులు ఇట్లా ప్లానింగ్లు కథలు ఇట్లా వస్తున్నాయి కదా అన్న, ఒంటేలు బేలు దాకా ఒకటి, ఒంటేలు బేలు తర్వాత ఇంకోటి ఉంటుందా, మొత్తం ఒకటేనా ఇట్లా క్లైమాక్స్ ఇది ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ క్లైమాక్స్ అది ఓకే, ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి ఇందులో ఏమన్నా, ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అన్న. అంటే మనకు ఒంటేలు బేలు తర్వాతనే చెప్తారు కదా ఇదైనా, అంటే వంట ఇంటర్వెల్ అందరూ ఒంటేలు అచ్చా ఓకే ఓకే, ఒంటేలు బేల్ అయినాకనే కదా. లేదన్న స్టార్టింగే ఉంటుంది అన్నమాట, సినిమా స్టార్టింగే ఉంటుంది అన్నమాట. కూసబెట్టే ఫై అంటే ఇన్నం కూర్చోబెట్టి అంటే అందరు సీట్లకి లేవకుండా కూసబెట్టేటట్టు అయితే అలాగా కథ అయితే అలా ఉంటుంది అన్న. స్క్రీన్ ప్లే వైజ్ నువ్వేమన్నా గెలికినామా? లేదన్న అసలు ఏం అసలు అందులో అంటే అది మాకు అసలు తెలియదు కాబట్టి దాని గురించి తెలిస్తే మేబీ ఆలోచించామని చెప్పాను సార్, ఇలా బాగుంటుంది ఇలా బాగుంటుంది అని ముందే మొత్తం చెప్పేసిందా కథ? సింగిల్ సిట్టింగ్, ఫస్ట్ సిట్టింగ్లోనే